హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పప్పుచారు నేను మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో రెండు గ్లాసుల కందిపప్పు తీసుకొని క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని పచ్చిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని రోల్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకొని కొన్ని మెంతులు వేసి వీటిని కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెదిపి చింతపండు రసం వన్ గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కారం ఉప్పు కొంచెం పసుపు మొత్తం ఒకసారి వేసుకొని కలుపుకోవాలి పచ్చ పచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మెంతులు కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ మీద ఉంచుకొని పప్పు మొత్తం మరిగే వరకు మరిగించుకో మరోసారి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసుకొని వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకొని మరిగించుకున్న పప్పును కూడా దీంట్లో యాడ్ చేస్తే ఎంతో టేస్టీగా చారు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్